ఎమ్మెల్యే రాజా సింగ్ ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభయాత్ర నిర్వహించడం తెలిసిందే. ఈ సందర్భంగా తన కుమారుణ్ణి పరిచయం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఇప్పటికే అఫ్జల్గంజ్ పోలీసులు, షాహినాయత్ గంజ్ పోలీసులు రాజా సింగ్ పై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో రాజా సింగ్ స్పందించారు. శోభయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వాక్యాలు చేయలేదని స్పష్టం చేశారు. ధర్మం గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసలు భారత్లో ఉందా లేక పాకిస్తాన్లో ఉందా అనే సందేహం కలుగుతుందని అన్నారు. మన హిందూ దేశంలో ధర్మం గురించి మాట్లాడొద్దంటూ కేసులు పెడుతున్నారని ఆక్రోశించారు. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా గత 2 రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజా సింగ్ వెల్లడించారు. తన కుమారుణ్ణి కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేశారని పోలీసులను ప్రశ్నించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.